వెల్కమ్ బ్యాక్ టు కృషికన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీ. ఇవాళ మనం వచ్చాము ఇంజనంపాడు. ఇవాళ మా రైతులకు ఇంకొక మరో కొత్త వీడియోతో వచ్చాము. ఇవాళ మనం తెలుసుకుంటున్నాము లీఫ్ స్పాట్స్ అంటే ఏంటి, అసలు ఆకుమచ్చ తెగుళ్ళు ఎన్ని రకాలు, దాని అవి ఎందుకు వస్తాయి, దాంతోపాటు మన శీతాకాలంలోనే ఎందుకు వస్తాయి. మామూలుగా వచ్చేసి ఇవి లీఫ్ స్పాట్ అనేవి రెండు రకాలు. ఇవి ఆకుమచ్చ తెగులు రెండు రకాలు అన్నమాట. అవి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్, సర్కస్పరల్ లీఫ్ స్పాట్. బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ వచ్చేసి మీరు చూస్తే కనుక మనకి చుట్టూ ఒక రింగ్ అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడిందో చుట్టూ చూసుకోవచ్చు. ఈ మచ్చల మధ్యలో ఉంది కదా, ఈ మచ్చల మధ్యలో మామూలుగా మనం చూసుకుంటే అక్కడ ఎలాగైతే మనకి చుట్టూ ఇది బ్రౌన్ కలర్ వచ్చి మధ్యలో వైటిష్ కలర్ వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి సర్కస్పరల్ లీవ్ స్పాట్. ఇదే ప్లేస్లో మనకి మధ్యలో వచ్చేసేసి బ్లాక్ కలర్ వచ్చి చుట్టూ వచ్చేసి మనకి ఎల్లో కలర్ షేడ్ వస్తుంది. చుట్టూ మరిగి ఆకు మొత్తం కూడా పసుపు కలర్గా అయిపోతుంది అనమాట. ఇలా మనము సర్కస్పరల్ లీవ్ స్పాట్ మరియు బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ అనేవి రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఇది శీతాకాలంలో ఏంటంటే కూల్ క్లైమేట్లో మనకి ఎప్పుడైనా సరే తెగులు అనేవి ఎక్కువగా వస్తాయి. మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఇది శీతాకాలం స్టార్ట్ అయిన కాడి నుంచి మామూలుగా ఒక పురుగు మందుతో పాటు తెగుల మందు కూడా కలిపి వాడుకుంటూ ఉంటే మనం దీన్ని నివారించవచ్చు తొందరలోనే, అది తక్కువ టైంలోనే నివారించవచ్చు. దాంతోపాటు మనము ఇప్పుడు మనం శీతాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మనకి బూడి తెగులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల మనం ముందే చూసుకుంటూ ఉంటే మనం బూడి తెగులను కూడా మనము ఎప్పుడైనా సరే తెగులు ఎక్కువైపోవడం కన్నా ముందే మనము స్టార్టింగ్ స్టేజ్లో చూసుకొని మొత్తం నివారించుకోవడం చాలా ఉత్తమం. అందువల్ల మనము ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం చూసాం ఈ లీవ్ స్పాట్ అనేది ఒక రోజు వ్యవధిలోనే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం కూడా. అందువల్ల చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం దీన్ని నివారించుకోవాలి. అందువల్ల రైతులు దీన్ని పాడేస్తారని కోరుకుంటున్నాము. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.